హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృతికాస్ వంటలు. ఈరోజు వీడియోలో మీకు నేను ఎగ్ టమాటో కర్రీ ఇంట్లోనే ఈజీగా అలాగే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఈ ఎగ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ టేస్టీ ఎగ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? పదండి. ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం ఎగ్స్ తీసుకోవాలి. ఎగ్స్ ఇక్కడ నేను 6 తీసుకున్నాను, బాయిల్ చేసుకొని తీసుకున్నాను. ఇలా ఎగ్స్ తీసుకొని ఎగ్స్ని గీతలు పెట్టుకోవాలి. ఇలా 4 గీతలు పెట్టుకోవాలి. మరీ డీప్గా పెట్టుకోకండి. ఎగ్కి 3/4 వరకు వస్తే సరిపోతుంది, హాఫ్ వరకు కూడా కాదు. ఎక్కువ గీత పెట్టుకున్నారా ఎగ్ విడిపోద్ది, అందుకే చిన్న గీతలే పెట్టుకోండి. అలాగే అన్ని ఎగ్స్కి ఇలా గీతలు పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఎగ్ బాయిల్ చేసిన తర్వాత తొక్క తీసినప్పుడు ఎగ్ ముక్క ముక్కలుగా అయిపోతుంది అనేసి. మీరు ఏం చేయాలంటే, అప్పుడు ఎగ్ని బాయిల్ చేసిన తర్వాత ఆ వేడి నీళ్ళ నుంచి ఎగ్స్ని తీసి కొంచెంసేపు వరకు పక్కన పెట్టి తర్వాత చల్లనీళ్ళు వేసుకొని ఎగ్స్ని ఒక 5 మినిట్స్ పెట్టుకొని అప్పుడు మీరు తొక్క తీసుకున్నారనుకోండి, ఎగ్స్ ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఎగ్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి బాగా హీట్ అయ్యాక ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. వేశాక కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఈ ఎగ్స్ అన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ కొంచెం క్రిస్పీగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి, క్రిస్పీగా కూడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్ని ఎగ్స్ తీసుకొని ప్లేట్లో వేశాక అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. మీకు ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే మీరు కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేశాక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇలా ఆకులు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీ టేస్టీగా ఉంటుంది, అలాగే థిక్గా కూడా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు వేశాక ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. వేశాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని స్కిప్ చేయకండి, కరివేపాకు వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కరివేపాకు వేశాక హై ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేశాక ఒక 30 సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఒక 3 పెద్ద సైజువి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేశాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇలా కారం వేశాక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇలా ఉప్పు వేశాక కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేశాక 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. వేశాక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకుంటే టమాటోలు తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇలా 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ సపరేట్ అయ్యిందో. ఇప్పుడు గరిటతోని టమాటోల్ని ఇలా ప్రెస్ చేస్తూ మెత్తగా చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక వాటర్ వేసుకోవాలి. వాటర్ ఇక్కడ నేను 1 కప్పు వేసుకున్నాను. నాకు కొంచెం గ్రేవీ థిక్గా ఉంటే ఇష్టం, మీరు కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేశాక ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఎలా సపరేట్ అయ్యిందో, టమాటోస్ కూడా మెత్తగా కుక్ అయిపోయాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఎగ్స్ని ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా, ఎగ్స్ అన్నీ దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆయిల్ ఎలా సపరేట్ అయిందో, కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతేనండి, ఎగ్ టమాటో కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. నచ్చిందనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్, టేక్ కేర్, బీ సేఫ్.